ఫస్ట్ పూజతో స్టార్ట్ చేయాలి ఓంకారం కాబట్టి ఇప్పుడు మన సీరియల్ పాట పాడుతున్నా అన్నమాట యు వాంట్ మీ టు సింగ్ అ సాంగ్ యా ఆఫ్ ద మూవీ ఓకే సో ఎవరీవన్ హస్ టు క్లిక్ యా సో వదంటనే నేను వదంటనే వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా కాదంటనే నేను కాదంటనే ఇప్పుడు ఇంటర్వ్యూలో హీరో గొప్ప లేకపోతే హీరోయిన్ గొప్ప లేకపోతే డైరెక్టర్ గొప్ప ప్రొడ్యూసర్ గొప్ప ఏదో ఉంటుంది ఫస్ట్ ఐ వాంట్ టు ఆస్క్ మై హీరో ఆర్ హీరో ఒక్కొక్కరి గురించి ఫస్ట్ పాజిటివ్ తర్వాత చెప్తుంది కానీ ఒక్కొక్కళ్ళు ఒక బ్యాడ్ క్వాలిటీ చెప్పి నీకు నచ్చింది స్టార్ట్ విత్ శ్రీరత్ అండ్ జస్ట్ గో దట్ అండ్ కమ్ దిస్ సైడ్ బ్యాడ్ క్వాలిటీ బ్యాడ్ ఓ నీకు నచ్చిందో నీకు ఇరిటేషన్ వచ్చిందో ఇన్ ఇంగ్లీష్ సో హెయిర్ పట్టుకుని ఇలా అయ్యాను అనాలనిపించిందా వాట్ ఎవర్ యూ ఫెల్ యూ జస్ట్ గో విత్ దిస్ సైడ్ ఇలా ఇలా వెళ్తా ఇలా వెళ్దాం బేసిక్లీ ఆ బ్రైట్ కలర్స్ వేపించేవాడు నాతో నేనేమో లోపల ఇది ఎక్కుద్దా ఎక్కదా మన నేనేమో కొంచెం సోబర్ డ్రెస్సింగ్ అన్న సినిమాల్లో అన్ని ఎల్లో ప్యాంట్లు పింక్ జాకెట్లు ఇవన్నీ ఇచ్చాడు పింక్ ఏంటి కలర్ పింక్ సేమ్ ప్రాబ్లం మిస్టర్ పర్ఫెక్ట్ లో అరే బాస్కి పింక్ ఏంట్రా బాగుంటుంది డెల్లింగ్ వేసుకోవడానికి అరే పింక్ అమ్మాయిలది కదా డ్రెస్ అదే డెల్లింగ్ వేసుకో నాకు తెలుసు టార్చర్ దీంట్లో కొంచెం ఇంకా ఓవర్ కలర్ వేసాడు ఓవర్ కలర్ వేసాడు జుట్టు జుట్టుబడి లాగాలనిపించింది లేదు డైరెక్టర్ సెకండ్ డేనో ఎప్పుడో కోపం వచ్చింది అంతే దాని తర్వాత ఏం చేయాలనిపించింది నేచురల్ నిజం చెప్పాలి ఇప్పుడు ఆర్టిఫిషియల్ అలా వద్దు డైరెక్టర్ ఏం చేయాలనిపించింది ఈడేంటి పోయి అసలు నాకు అసలు ఫస్ట్ నాకు అర్థం కావట్లేదు నా క్యారెక్టర్ ఇది తీయటమే కష్టంగా ఉంది ఇతను వచ్చి ఏంటి అమ్మా వీడు చంపేస్తారా పాస్టర్ పెట్టేస్తారా అర్థం కావట్లేదు ఏంటి అబ్బు నేను కరెక్ట్ చేయట్లేదు అసలు అర్థం కాదు అనమాట సో అంతే అదొక్కటే ప్రమోద్ ప్రమోద్ అని దగ్గర అసలు అంటే అసలు ఆడేం దేవుడు కాదు ఆడు నీటి పాయింట్స్ ఉంటే చెప్పు లేదు డార్లింగ్ అసలు సమస్య లేదు షీఈస్ మై ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ మేము కాదా అంటే మా మా లాజిక్ వేరు అది ప్రకాష్ గారు ప్రకాష్ గారు అది అంటే నా డిపార్ట్మెంట్ కాదు ఎప్పుడు ఆయన సైలెంట్ గా ఉంటారు ఎక్కువ మాటలు బట్ పంచులు ఎక్కువ వేస్తారని నిన్న నా మీద ఏమైనా పని చేస్తుంటే నాకు తెలియదు ఇంకా ఏమైనా పంచ్ ఉంటే చెప్పండి సార్ హీరో మీద ఏమన్నా పంచ్ ప్రకాష్ మీ పేరు పంచ్ ప్రకాష్ అంటే అసలు పంచ్ చెప్తారా శర్వం మీద వేసింది లేదు సార్ సార్ మది మది కెమెరామెన్ కదా అంటే ఆయనతో అసలు ఉండదు ఎందుకంటే వన్ మోర్ జీరో డైరెక్టర్ అవసరం లేదు నీకు డైరెక్టర్ హీరోయిన్ ఉంటే చాలు మది అందుకని ఇక్కడ లైట్ తక్కువ అయింది కష్టపడిన పర్ఫార్మెన్స్ చేసి పెద్ద పెద్ద సీన్స్ చేసి ప్రిపేర్ అయిన తర్వాత ఇక్కడ లైట్ అనేది అలాంటి ఆ యాంగిల్ కాదు ఆ కెమెరామెన్ కాదు వంశీ ప్రొడ్యూసర్ మిర్చి తీశారు మీరు ప్రమోద్ గారు శర్వాని ఎందుకు అనుకోవాలి సుజిత్ ని ఎందుకు అనుకోవాలి చీరత్ ని ఎందుకు అనుకున్నాం ప్రమోద్ ఎందుకు మీరు మీ ఇద్దరు ప్రొడ్యూసర్ కదా అలాంటి అలాంటి సుజిత్ కథ చెప్పాడు న్యాచురల్గా బాగుంది కాబట్టి చేశాను ఏంటి సుజిత్లో మీకు ఏం నచ్చింది ఏం నచ్చింది కథ సుజిత లేకపోతే సుజిత్ అందంగా ఉన్నాడా ఏంటి లొల్లల్లో మాట్లాడొస్తారు అది నచ్చింది నాకు ఫాస్ట్గా మారాడు సరే ఓకే ఫస్ట్ చెప్పిన కథే మీరు యాక్సెప్ట్ చేశారా ప్రమోద్ లేకపోతే రెండు మూడు కథలు విన్నారా లేకపోతే ఏంటి ఫస్ట్ సుజిత్ కథ చెప్పిన తర్వాత చిన్న కరెక్షన్ చెప్పి అడుగున్నాం అడిగిన తర్వాత కరెక్షన్ అతను చేసిన ఆ కథ విధానం చాలా ఇంప్రెస్ అయ్యాం తర్వాత రన్రాజర్ అన్న ఫస్ట్ రన్రాజర్ అని కదా ఇంకో కథ యాక్చువల్లీ మా అందరికి ఆ కథ నచ్చిందా చేద్దాం అనుకున్నాం ఎందుకు కొత్త వాళ్ళతో లైటర్ పోయింది ఏదో చేద్దామని ఇంకో కథ చేయమన్నప్పుడు ఇది దానికన్నా మంచి కథ చేశాడు ఇంక కాదనలేకపోయింది కదా సో మొత్తానికి మీరు ఈ సెకండ్ కథతో అది ఇది చెడగొట్టేసి డైరెక్టర్ని పంపించేద్దాం అనుకున్నారు ఎందుకు నేను ప్రతిసారి కథ చెప్తున్నాడు అని ఏదో ప్లాన్ ఉంది వచ్చిన జిడ్డుగా మనల్ని వదులుకోలా జిట్టుగా వదులుకోకుండా కథ మిమ్మల్ని ఇంప్రెస్ చేశాడు నువ్వు పర్సనల్ గా చేసినప్పుడు నువ్వు కొత్తగా ఫీల్ అయింది ఏంటి నీవు ఎప్పుడు ఒక ఎమోషన్ ఫీల్ అవుతుంది బాగా బలి చేశాను అనిపించా అని ఒక సీన్ ఏదో ఉంటుంది కదా అక్కడి నుంచి నీకు ఇంకా బాగా చేస్తావు కదా అలాంటి అది నాకు అన్ఫార్చునేట్లీ అది లాస్ట్ కి పడింది నాకు ఆ సీన్ మన ఫాదర్ పెళ్లి చూపుల సీన్ సో అప్పటికి బేసిక్లీ సింక్ అయింది క్యారెక్టర్ ఏది సినిమా షూటింగ్ అంతా బట్ మాకు సినిమాలో చూసినప్పుడు అది అనిపించట్లేదు అంటే ఎంత సుజిత్ నువ్వు చేసావా హీరో చేసాడు అప్పుడు హీరో ఏం చేయలేదు అంటున్నాడు సో మొత్తం నువ్వు చేసావంటావు ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా హీరో చేయలేవా 100% అంటే ఒకటేంటంటే నేను క్యారెక్టర్ అంటే అనుకున్నప్పుడు రాజా క్యారెక్టర్ వంశంతగం ప్రమదంతగం వీకే అంత చెప్పినప్పుడు ఫస్ట్ వాళ్ళు నమ్మారు వాళ్ళు కూడా నమ్మారు అనమాట ఎందుకంటే నాకన్నా వంశన్నా ఎక్కువ నమ్మాడు యాక్చువల్ శర్వాన్ బాయ్ చేస్తాడని చెప్పేసి ఈ క్యారెక్టర్ని ఏ రోజు కూడా శర్వాన్ ఉంటే బాగుంటుందని ఒక్క రోజు కూడా నా దగ్గరికి ఎప్పుడు అనలేదన్న నీకు నచ్చితేనే శర్వాబాయ్ చేద్దాం శర్వాబాయ్ కూడా ఏ రోజు కూడా ఎలా ఫీల్ అయ్యాడు అంటే చాలా భయం ఇంకా భయం ఉండేదన్నమాట
అంటే ఎందుకంటే మిర్చి లాంటి సినిమా మిర్చి మూవీ చేసి ఇప్పుడు నెక్స్ట్ నా నందరాజన్ చేస్తే ఇప్పుడు నా వల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది నా వల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది అలా ఎంత భయపడ్డాడు దానికి తోడు క్యారెక్టర్ ఇంకా హైపర్ ఉండేసరికి డబుల్ అయింది అది. సో కథ ఎంత చెప్పినాను చెప్పిన తర్వాత ఎక్కువ మాకు ఎక్కువ నాకు శర్వ బైక్ ఇప్పుడు కూడా నేను కూడా సూపర్ థింగ్ ఏంటంటే భయ అక్కడ ఉన్న 20 meters లో ఉన్న నేను ఇక్కడ కూర్చున్నా సరే బ్లూటూత్ లాగా ఇద్దరు ఒకటి అనుకుంటా ఇద్దరు సింక్ ఉంటుంది అనమాట. అంత దారుణంగా సింక్ ఎలా అయిందంటే అదే షూటింగ్ ముందు ఒక 1 week కూర్చున్నా అనమాట రోజు ఇంటికి వెళ్ళవాడిని రోజు డ్రమ్ స్టిక్స్ చికెన్ తీసుకొని తినేవాడిని సినిమా గురించి మాట్లాడుకున్నాను. హీరోనా హీరో డైట్ లో ఉండేవాళ్ళు క్యారెక్టర్ చేయాలంటే హీరోకి ఎప్పుడు తప్పదు కదా పొద్దున్న చెప్పడన్నా. యాక్చువల్లీ ఈ డైట్ ఒకటి ఉందన్నా మోహన్ గ్లో అబ్బాయిలు కాస్ట్యూమ్ చేయడం కొంచెం ఈజీ ఒక ప్యాంట్ ఒక షర్ట్ లేకపోతే టీ షర్ట్ ప్యాంట్ ఫార్మల్. ఇప్పుడు అమ్మాయిలు అంటే ఇప్పుడు హెయిర్ అంటారు లిప్స్టిక్ అంటారు కాస్ట్యూమ్ అంటారు అది నాకు అంత తెలియదు. బట్ అసలు ఏంటి అమ్మాయిలతో ఈ టార్చర్ ఏంటి బట్టలు ఏంటి వాళ్ళ గొడవ ఏంటి ఏంటి అసలు చెప్పు అసలు ప్రాబ్లం ఏంటి సీరత్ తో ప్రాబ్లం వచ్చింది నిజంగా ఎప్పుడు ప్రాబ్లం రాలేదు లేదు బేసిక్లీ విమెన్ ప్రాబ్లం వస్తుంది తెలుసు కదా అంటే వాళ్ళు వాళ్ళు కాన్షియస్ గా ఉంటారు హీరోలు ఏంటంటే గడ్డ అవడం చేసి మమ్మల్ని డైరెక్టర్ చెప్పి మమ్మల్ని వదిలేస్తారు మేము చేసుకుంటూ పోతాం. బట్ హీరోయిన్ బ్యూటీ కాన్షియస్ అన్ని ఉంటాయి కదా సో ఏంటి సీరత్ ఎప్పుడైనా ఇది వద్దు ఇది బాగాలేదని అని అందా ఏంటి కంపేర్ టు హీరో 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 కొంచెం పెట్టిందా కంపేర్ టు హీరో గర్ల్స్ ని కాన్సన్ట్రేట్ చేయడం హీరోయిన్ కాన్సన్ట్రేట్ కొంచెం కష్టం యాక్సెసరీస్ ఎక్కువ ఉంటాయి అన్ని ఎక్కువ ఉంటాయి మనకైతే అంత ఉండదు కాకపోతే ఈసారి ఈ సినిమాలు ఏంటంటే హీరోయిన్ కన్నా హీరోయిన్ ఇద్దరు కూడా మోర్ కలర్ఫుల్ గా ఉండాలని ఫస్ట్ ఫిక్స్ అయ్యాము. ఫిక్స్ అయిన తర్వాత సీరత్ అయితే ఎప్పుడు ఫస్ట్ 2 photoshoots చేసాం కంఫర్ట్ గా ఉంది సో ఇప్పుడు కంప్లైంట్ చేయలేదు నాకు ఇలా కావాలి ఐ వాంట్ అండర్ ద నీస్ మై హెయిర్ ఇలా కావాలి దిస్ బ్రైట్ కలర్ ఐ డోంట్ లైక్ దిస్ మెటీరియల్ ఐ డోంట్ లైక్ అని ఓకే వెరీ గుడ్ అడి విశేషు గారు చెప్పండి మీకు ఏం ఫీల్ అయ్యారు కథ చెప్పినప్పుడు మీరు ఏం చేద్దాం అనుకున్నారు మీ డైరెక్టర్ మీకు ఏం చేయించాడు మీరు ఆల్రెడీ దీంట్లో ఏమైనా ఆన్సర్ చేసుకో. 2 సినిమాలు డైరెక్ట్ చేసిన శేషుకి సుజిత్ ఇస్ జూనియర్ అంతే కదా ఇట్ లైక్ యువర్ మోర్ ఎక్స్పీరియన్స్ నో ఇప్పుడు సుజిత్ నీకు ఎలా అనిపించాడు కథ చెప్తుంటే నాకు చెప్తున్నారు ఏంటి అనిపించింది యాక్చువల్గా నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను ఏదైనా చెప్ ఫస్ట్ నాకు అన్నయ్యకి ఫ్రెండ్స్ సందీప్ ఉన్నారు who's also part of the production design. Sandeep, okay. So, Sandeep called me and he said, bro, a character in this cinema. Okay, I'm interested in Japan. So, later, Sujit ni karat, went to the UV office, Sujit ni karat, but yeah, character in Baya. And చెప్పిన ఫ్రెండ్ చేస్తాడు పంపించి బ్రదర్ నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలనుకోవట్లేదు యాక్చువల్లీ చెప్పబోయాను అనుకుంటున్నావు ఇంకా ఎలా చెప్పాలి అనే సర్లే ఇంకా చెప్పాను కదా ఆన్సర్ చెప్తాను ఏం చెప్తాను ఎగ్జాక్ట్లీ అందుకని చెప్పలేదు రోల్ ఉందయ్యా బాగుంది అన్ను ఓ రోల్ ఉందయ్యా ఎగ్జాక్ట్ ఇదే వర్డ్స్ అని కథ స్టార్ట్ చేశాడు. మొత్తం స్క్రిప్ట్ నేను లిటరల్ గా చేయలో కూర్చొని పట్టు పట్టుకుని అవుతాను. ఇన్ఫాక్ట్ ఫిల్మ్ చూసినప్పుడు నాకు మొత్తం లవ్ యాంగిల్ కొత్తగా అనిపిస్తుంది బికాజ్ ఐ డిడ్ నో ఎనీ ఆఫ్ దట్ నాకు ఓన్లీ క్రైమ్ యాంగిల్ తెలుసు. సో ఆ క్రైమ్ యాంగిల్ నాకు బాగా నచ్చింది అండ్ క్యారెక్టర్ ఉన్న ట్విస్ట్ సెంటెన్స్ బాగా నచ్చాయి. సో దట్స్ హౌ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సుజిత్ లో నచ్చింది ఏంటి నేను కొన్నిసార్లు చాలా థాట్ ప్రిపరేషన్ తోటి బ్రో ఇప్పుడు ఒక మేనరిజం ఆలోచించాను ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది నేను చాలా ఎక్సైటెడ్ చెప్తా బాగుంది తర్వాత ఇప్పుడు చేద్దాం అని మాట్లాడటం కూడా లేదు అనమాట.